కాకపోటి డ్రగ్ కంటైనర్ కేసులో దర్యాప్తు సాగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితం వచ్చేదాకా ఇతర కోణాల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. డ్రగ్ డిటెక్షన్ ఫలితాలు వచ్చే వరకు అందుబాటులో ఉండాలని, విశాఖ వదిలి వెళ్లరాదని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. బ్రెజిల్ నుంచి డ్రైనీస్ట్ తెప్పించాల్సిన ఆవశ్యకత, రాష్ట్రంలో మరెవరైనా తెప్పిస్తున్నారా అనే అంశంపైన అధికారులు ఆరా తీనున్నారు. బ్రెజిల్ నుంచి వస్తున్న ఇతర కార్కులపైన దృష్టి సారించారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ సిబిఐ డిఎస్పీ ఉమేష్ శర్మ విశాఖలోనే మకం వేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, అటు విశాఖ డ్రగ్స్ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితం వచ్చేదాకా కూడా ఇతర కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టు సిబిఐ డిఎస్పీ ఉమేష్ శర్మ కూడా విశాఖలోనే ఉన్నట్లు తెలుస్తుంది. కేసు గురించి ఆయన ఏమంటున్నారు రాజు? అంటే ముఖ్యంగా చూస్తే ఈ విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ విషయంలో సిబిఐ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిబిఐ డిఎస్పీ ఉమేష్ శర్మ పూర్తి పర్యవేక్షణలో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి యాజమాన్యం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదనేది ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు కనిపిస్తున్నటువంటి ఈ మొత్తం బిల్డింగే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము. విశాఖ కేంద్రంగా సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఎక్స్పోర్టు, ఇంపోర్ట్స్, అదేవిధంగా ఇతర వ్యాపారాలన్నీ కూడా ఈ కార్యాలయం నుండే నడుపుతూ ఉంటారు. దీంట్లో డేటా ఎంట్రీ సెంటర్ కూడా ఒకటి రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతమైతే ఈరోజు కార్యాలయానికి సంబంధించి అయితే ఒకటి ఆదివారం కావచ్చు. దీనితోడు సిబిఐ అధికారులు తరచూ కార్యాలయంలోకి వచ్చి వీళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అయితే ఇక్కడ ఎట్లాంటి హడావుడి లేకుండా చాలా స్తబ్దతగా కామ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అంటే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సినటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే ఇంకా 2 రోజుల పాటు సమయం పడుతుంది. ఇప్పటికే ఈ ముఖ్యంగా తీసుకున్నటువంటి నమూనాలని వాటిని ఢిల్లీకి అయితే పంపించడం అయితే జరిగింది. ఢిల్లీలో ఫారెన్సిక్ సంబంధించినటువంటి సైన్స్ ల్యాబ్లో, నార్కోటిక్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వీటిని అయితే పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంటే స్పాట్లోనే ఒక నిర్ధారణ కోసం, ప్రాథమిక నిర్ధారణ కోసం చేసినటువంటి మొత్తం పరీక్షల్లో దాదాపుగా 6 రకాల మార్కద్రవ్యాలకు సంబంధించినటువంటి డ్రగ్ కంటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రాథమిక దర్యాప్తులు అయితే చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎక్కడా కూడా మిస్ కాకుండా, కేసు దర్యాప్తు మిస్ కాకుండా సిబిఐ సంబంధించినటువంటి జడ్జి సమక్షంలోనే మొత్తం కంటైనర్లో ఉన్నటువంటి వాటిని అన్ని పరిశీలించిన తర్వాత ఆ కంటైనర్ నుంచి మరో కంటైనర్లోకి వీటన్నింటిని షిఫ్ట్ చేసి ఎలాంటి వాతావరణంలోనైనా సరే అటు డ్రై చేస్తూ అదేవిధంగా ఈ డ్రగ్స్ కూడా మిక్స్ అయిపోకుండా ఉండేలాగా ఒక అన్ని వాతావరణాలకి, అన్ని క్లైమేట్స్కి సూటబుల్ అయ్యే వాతావరణంలో వీటిని అయితే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే బ్రెజిల్ నుంచి ఈ డ్రై ఈస్ట్ తీసుకు, అంటే ఒక కేవలము ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ మాత్రమే తీసుకొస్తుందా, లేదా ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి ఈ రొయ్యల మేత తయారు చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు వేరెవరన్నా తీసుకొస్తున్నారా అనే దాని మీద ఇప్పుడు కూపిలాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిబిఐ ముఖ్యంగా అంటే బ్రెజిల్ నుంచి కేవలము సంధ్య ఆక్వా వాళ్ళే ఈ దిగుమతి చేశారా, ఇతర వాళ్ళు ఎవరున్నారా అనే కోణంలో దర్యాప్తులో భాగంగా ఎవరన్నా తీసుకొస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి డేటా ఉంటే మాత్రం అన్ని కంపెనీలను కూడా ఇప్పుడు పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అసలు ముఖ్యంగా ఎందుకు ఈ డ్రై ఈస్ట్ని బ్రెజిల్ నుంచే తీసుకొస్తున్నారు అనేది ఒక సూటి ప్రశ్న అయితే సిబిఐ అధికారులు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ ప్రతినిధులను అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఒక పొంతన లేని సమాధానం అయితే చెప్తున్నారు. ఎందుకంటే అది ఇక్కడ కొనుగోలు చేయాలంటే దాదాపుగా 250 రూపాయలు ఒక కేజీ అవుతుంది. అదే బ్రెజిల్ నుంచి అయితే కేవలం 70 రూపాయలకే వస్తుందని చెప్తున్నారు. కానీ 70 రూపాయల నుంచి ఆ బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ఇంపోర్ట్ దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా చూస్తే మాత్రం అది భారీగా ఖర్చు ఇంచుమించుగా ఇండియాలో అవుతున్నటువంటి దొరికేదానికి సమానంగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా అంటే కేవలం ఈ ఒక్కదాంతోనే వదిలిపెట్టకుండా బ్రెజిల్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ కార్గో షిప్లు అన్నింటి మీద కూడా ప్రస్తుతమైతే
వీళ్ళు దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విశాఖ పోర్ట్ అనే కాదు, కీలకమైనటువంటి మేజర్ పోర్ట్స్ ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి కార్గోల మీద దృష్టి పెట్టి తనిఖీలు చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నార్కోటిక్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రావాల్సినటువంటి ఫలితాల మీద ఆధారపడి ఉంది. అక్కడ నుంచి రిపోర్ట్స్ వస్తే ఈ ముఖ్యంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళకైతే ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళని నిన్నంతా కూడా విశాఖ పోర్టులోనే వాళ్ళకి సంబంధించి విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తము ఈ వెళ్ళినటువంటి డ్రై ఈస్ట్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ కంటెంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో తెలిసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే డ్రై ఈస్ట్ సంబంధించి ఏ సంస్థలు అయితే దీన్ని తీసుకొస్తున్నాయి, దిగుమతి చేసుకుంటున్నారు, అది ఒక బ్రెజిల్ నుంచే వస్తుందా, ఇతర కంట్రీల నుంచి వస్తుందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ సిబిఐ డిఎస్పీ ఉమేష్ శర్మ అయితే పూర్తి స్థాయి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎన్ని రోజులు అంటే ఈ ప్రస్తుతం అయితే ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవడంతో పాటుగా వీళ్ళ ఫోన్ అదేవిధంగా వాట్సాప్ కాల్స్ ముఖ్యంగా వాట్సాప్ కాల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాల్స్ అవి రికార్డ్ అయ్యే పొజిషన్ అయితే లేదు. వీటికి సంబంధించి ఎవరెవరికి కాల్ చేస్తారో ఆ నెంబర్స్ తీసుకుని వాటి ద్వారా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మెయిల్స్ని కూడా ఇప్పటికే మొత్తం పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ విశాఖపట్నంలో వెలుగు చూసినటువంటి దాదాపుగా 25,000 కేజీల డ్రై ఈస్ట్లో ఎంత మోతాదులో ఈ డ్రగ్ కంటెంట్ ఉంటుంది, ముఖ్యంగా కొకెయిన్, అదేవిధంగా కొకెయిన్తో పాటుగా హెరాయిన్, మరొక 4 రకాల మార్క ద్రవ్యాలను అయితే ప్రస్తుతం ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి ఎంత మోతాదులో ఉన్నాయి, ఎన్ని 1,000 కేజీలు వస్తాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. 25,000 కేజీలు కనుక ఉంటే దాదాపుగా కొన్ని 1,00,000 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఇంచుమించుగా ఈ 5,000 కేజీల వరకు ఈ డ్రగ్ కంటెంట్ వివిధ రకాలకు సంబంధించినవి మార్క ద్రవ్యాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే ఉంది. దీని ప్రకారం చూసినా కూడా 50,000 నుంచి 1,00,000 కోట్ల వరకు వీటికి ధర ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంత భారీ మొత్తంలో విశాఖపట్నం పోర్టులో దొరికిందంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ విధమైనటువంటి ఉన్నాయా లేవా, అసలు ఎప్పటి నుంచి బ్రెజిల్కి సంబంధించినటువంటి కార్గో షిప్లు విశాఖకు వస్తున్నాయి, వస్తున్నటువంటిలో ఏ విధమైనటువంటి లోడును దిగుమతి చేస్తున్నారు, సరుకును దిగుమతి చేస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వేచి చూడాలి, సిబిఐ అధికారుల నుంచి ఈ వాళ్ళు పరీక్షలకు పంపించినటువంటి రిపోర్ట్స్ వస్తే ఫర్దర్గా అటు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు దర్యాప్తు నుంచి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి వేచి చూడాలి ఆ రిపోర్ట్స్లో ఏమొస్తుందో, సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రత్న. రైట్ రాజు, అయితే బ్రెజిల్ నుంచి వస్తున్న ఇతర కార్గోల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది, అయితే వాటిని కూడా చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైనా నిబంధనలు పెట్టారా, అంటే ఇప్పుడు వచ్చిన ఈ డ్రగ్స్ కలకలం రేపిన తర్వాత అక్కడ మిగిలిన షిప్లకు కూడా ఏదైనా నిబంధనలు పెట్టడం కానీ ఎటువంటి చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి? అంటే ఖచ్చితంగా అయితే ఫారెన్ నుంచి అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతి షిప్ని కూడా ఇక్కడ నుంచి తనిఖీలు అయితే నిర్వహిస్తారు. షిప్ను తనిఖీ చేసే కంటే వస్తున్నటువంటి లోడు ఆ సరుకు ఏదైతే ఉందో ఆ సరుకుని తనిఖీలు చేసే అవకాశం అయితే ఉంది. అంటే గతంలో వరకు చూస్తే అన్ని లోడ్ని కూడా వీళ్ళు స్కాన్ చేయకుండా అంటే వస్తున్నటువంటి లోడ్ ప్రకారము వాళ్ళు కార్గోల ద్వారా వచ్చిన తర్వాత వాటి అన్లోడ్ చేసి లారీల ద్వారా పంపించేస్తున్నటువంటిదే చూస్తూ ఉన్నాం. కానీ గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ పూర్తిస్థాయి స్కానింగ్ అనేది ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి లోడును వీళ్ళు స్కాన్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే అనుమానం ఉన్నటువంటి ఇప్పుడు ఈ షిప్ బ్రెజిల్ వచ్చి బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖపట్నం వచ్చింది. సో ఈ తప్పు ఎక్కడ జరిగింది, లేకపోతే ఎక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి డ్రగ్స్ అనేది లోడ్ అయ్యాయి అనేది ఇంతవరకు ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో బ్రెజిల్ అదేవిధంగా ఈ జర్మనీ ఇతర దేశాలకు సంబంధించి వస్తున్నటువంటి షిప్పులు ఒక్క విశాఖపట్నమే కాదు, సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే దీనికి సంబంధించి ఈ షిప్కి అటు ఒరిస్సాకి ఇటు తమిళనాడు అంటే తమిళనాడుకి కూడా కొన్ని లింకులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వస్తున్నటువంటి ఈ షిప్ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈ షిప్ ముఖ్యంగా చూస్తే అటు ఒరిస్సా మీదుగా అటు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి వెంటనే
తమిళనాడులో ఉన్నటువంటి ఒక చిన్న పోర్టుకి వెళ్ళిన తర్వాతే సిబిఐ అధికారులు దీన్ని ట్రాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకనే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ అన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే బ్రెజిల్లో ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి షిప్పుల మీద దృష్టి సారించాలని సిబిఐ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్లో ఇప్పుడు నిలుపుదల చేసి అంటే ఖచ్చితంగా పార్కింగ్ అనేది వారం రోజులు 10 రోజుల పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి లోడ్తో ఉన్నటువంటి షిప్లు అయితే ఉంటే వాటన్నింటినీ కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం అయితే బ్రెజిల్ షిప్ ఇక్కడ సరుకును దించి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆ షిప్ అయితే వీళ్ళకి అందుబాటులో రాకుండా పోయింది. కేవలం సరుకు మాత్రమే దొరికినటువంటి నేపథ్యంలో ఆ షిప్కి సంబంధించినటువంటి వివరాలు కానీ వాళ్ళని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పటికే బ్రెజిల్కి సంబంధించినటువంటి ఈ డ్రై ఈస్ట్ సప్లై చేస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధులతో కూడా సిబిఐ అధికారులు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా విశాఖపట్నం రప్పించే ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నమూనాల పరీక్షల అనంతరం రిపోర్ట్ వస్తే రిపోర్ట్ ఆధారంగా అటు బ్రెజిల్కి ప్రతినిధి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పిలిపించడంతో పాటుగా సంధి ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఖచ్చితంగా నిగ్గు తేలిస్తే సంధి ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులను అరెస్ట్ చేసి దీని ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే యాజమాన్యం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సిబిఐని ఏ విధంగా ఫేస్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న దాదాపుగా 5.5 గంటల పాటు విశాఖ పోర్టులోనే సిబిఐ అధికారుల సమక్షంలో ఈ సంధి ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే వాళ్ళు వాళ్ళని విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి సిబిఐ అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుని అరెస్టుల పర్వాన్ని ఎప్పుడు మొదలు పెడతారు, దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి దర్యాప్తు ఎప్పుడు ఎంతవరకు కొనసాగిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.